హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మీరు బాగుంటారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మక్రోని, మీట్ మక్రోని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీట్ మక్రోనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే మక్రోని తీసుకున్నాను, అలాగే మీట్ తీసుకున్నాను. మీట్ మక్రోని చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. మక్రోని అండ్ అలాగే మటన్ కీమా, అలాగే ఇక్కడ వచ్చేసి సాల్ట్, పసుపు, కారము, బ్లాక్ పెప్పర్, అలాగే గరం మసాలా. ఇంకా ఇక్కడ మన మీట్ మక్రోనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీగా పెట్టుకున్నాను. మక్రోని అలాగే మటన్ కీమా, ఇక్కడ ఒక ఆనియన్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటా. అలాగే పాత్రలో వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్లో ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము. వాటర్ అయితే బాయిల్ అవ్వాలి, మూత పెట్టుకున్నాము. వాటర్ అయితే బాయిల్ అయింది, మనం మక్రోని వేసుకున్నాము. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మన మక్రోని అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఉడికిన తర్వాత మన మక్రోని అయితే ఈ విధంగా ఉడుకుతుంది, చాలా బాగా ఉడుతుంది. స్టవ్ మీద పెట్టుకుని పాత్ర హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిపోయింది, దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లి వేసుకున్నాము. వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇంకా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టుకున్నాము. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం టమాటో ముక్కలు కూడా వేసుకున్నాము. బాగా కలుపుకుని మూత పెట్టి తర్వాత 3 నిమిషాలు ఉడికించుకున్నాము. 3 నిమిషాల తర్వాత మనకి టమాటా ఈ విధంగా ఉడికిపోయింది. దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం హేమా వేసుకున్నాము. హేమా వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్, ఇంకా పసుపు కూడా ఇప్పుడు వేసుకున్నాము. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకున్నాము. అలాగే కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నాము. ఇవి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టుకున్నాము.
ఉడికించుకోవాలి మూత పెట్టి తర్వాత ధనియాలు జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి యాడ్ చేసుకున్నాము అలాగే దీనిలో ఇక్కడే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి 2 నిమిషాల తర్వాత ఇందులో మనం ఇందులో ఉడికించుకున్న మకరోని యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి చూసారు కదా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మరొక 2-3 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఎందుకంటే మన మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మకరోనికి బాగా పట్టాలి సో అందుకని మూడిసిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన మకరోని అయితే రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము రెడీ అయిపోయింది మీట్ మకరోని మన మీట్ కేమా మకరోని రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన మీట్ కేమా మకరోని అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సింపుల్ చాలా ఈజీ చేసుకోవడానికి నేను చెప్పిన ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీ ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్